హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ థర్స్డే రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉన్నానండి. అందుకని ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో మనం డైరెక్ట్గా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, వెల్కమ్ టు నో యూర్ డ్రింక్ ఛానల్. ఎస్, నేను మీ హోస్ట్ భరద్వాజ్. ఓకే, ఇది రివ్యూ అనడం కన్నా వైన్ మేకింగ్ అనొచ్చు మీరు. ఎందుకంటే నేను మీకు ఈజీగా అందుబాటులో సులభంగా చేసుకునే విధంగా నేను వైన్ తయారు చేశాను. సో అది ఎలా తయారు చేశాను, దాని ప్రొసీజర్ని ఎట్లా అనేది కంప్లీట్గా మీరు మెజర్మెంట్స్ అన్నీ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అదేంటంటే, అది ఒక్క రోజులో అయిపోయే ప్రాసెస్ కాదు కదా, అందుకని పార్ట్స్ పార్ట్స్గా నేను వీడియో తీశాను మీ గురించి. సో ఇప్పుడు ఆ వీడియో అంతా నేను మీకు ప్లే చేస్తాను, మీరు దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఎక్కడైనా మీకు వీడియో షేకింగ్గా అనిపించవచ్చు కొంచెము, ఓకే, అది క్లియర్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని వీడియో వైన్ మేకింగ్లో కొన్ని ప్రొసీజర్స్లో మనం ఒక చోటు పెట్టి మాత్రమే తీయాలి, ఊరుకోకనే సన్లైట్కి మనం ఎక్స్పోజ్ చేయకూడదు. అందుకని నేను కొన్ని షేడీ ప్లేసెస్లో నేను షూట్ చేశాను. సో ఒకవేళ షూటింగ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. అలాగే నేను మిగతా ఈ ప్రొసీజర్కి అంతటికి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను మీకు, సో దట్ మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది ఎట్లా చేసుకోవడం అనేది. ఓకే, సింపుల్గా మీకు చెప్పాలంటే దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మంచి గ్రేప్స్ అండ్ షుగర్, కొంచెం మంచి డిస్టిల్డ్ వాటర్, ఐ మీన్ టు సే ఫిల్టర్డ్ వాటర్, అండ్ ఇంకొకటి ఓపిక. ఈ ఇంగ్రీడియంట్స్ మీకు తప్పకుండా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓపిక అది కావాలి. సో అది కనుక మీకు ఉంటే మీకు మంచి వైన్, టేస్టీ వైన్ మీరే తయారు చేసుకోవచ్చు. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. మంచి ఫ్రెష్ గ్రేప్స్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుని ఇట్లా ఒక టబ్, ఒక చిన్న బ్యాస్కెట్లో తీసుకోండి. ఆ తర్వాత మీరు ఇట్లాంటి ఒక పప్పుగుత్తి లాంటిది తీసుకోండి. పప్పుగుత్తి అయినా సరే, ఇట్లా మ్యాషర్ అంటారు, ఇట్లాంటిది ఒకటి ఊడెన్ది తీసుకుని ఒక వైడ్ బౌల్ తీసుకోండి. వైడ్ బౌల్ అయినా సరే, ఒక వైడ్ మనకి వంటింట్లో ఉండే గిన్నె అయినా పర్వాలేదు, తీసుకుని చక్కగా ఆ గ్రేప్స్ని మ్యాష్ చేయండి ఆ పప్పు గుత్తితో. మామూలుగా ఏం చేస్తారంటే, గ్రేప్ ఫెస్టివల్స్ జరుగుతాయి, అక్కడ వాళ్ళు స్టాంపింగ్ చేస్తారు. స్టాంపింగ్ చేసి అందులోంచి జ్యూస్ తీస్తారు. మనం చిన్న అమౌంట్స్తో చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా చేతితో చక్కగా వాటిని క్రష్ చేసి జ్యూస్ని తీయండి. ఇదిగోండి, నేను కంప్లీట్గా అన్ని గ్రేప్స్ని దంచేసాను. దంచిన తర్వాత, ఐ మీన్ టు సే మ్యాష్ చేసిన తర్వాత ఇట్లా జ్యూస్ వచ్చింది, అట్లా కంప్లీట్గా అట్లా ప్రెస్ చేసిన తర్వాత. సో ఆ జ్యూస్ ఏంటంటే, మనం వాటిని ప్రెస్ చేసిన తర్వాత తొక్కలతో సహా జ్యూస్ తయారవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ జ్యూస్ని ఏ విధంగానూ ఫిల్టర్ చేయకూడదు, ఆ తొక్కుతో సహా ఆ కంప్లీట్ జ్యూస్ని మనం ఇట్లా తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఇటువంటి ఒక 5 లీటర్స్, అట్లీస్ట్ 5 లీటర్స్ పట్టే ఒక గ్లాస్ కంటైనర్ని, ఒక గాజు సీసా అనుకోండి ఇట్లాంటిది తీసుకోండి, ఒక గాజు జాడి అలాంటిది. ఓకే, తీసుకుని ఈ జ్యూస్ని ఇందులో పోసేయండి. ఇలాంటివి మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఈవెన్ రోడ్ సైడ్ కూడా ఉంటుంది. చూడండి, ఈ పైన నేను మూతకి ఇట్లా ఒక చిన్న అరేంజ్మెంట్ చేశాను. దీన్ని అది ఎప్పుడైనా సరే ఫర్మెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇట్లాంటి ఫర్మెంటర్స్ అన్నీ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నాకు వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఫర్మెంట్కి సంబంధించి నేను ఇస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఓకే, లేకపోతే మీరు ఇట్లా తయారు కూడా చేసుకోవచ్చు. నేను ఎట్లా తయారు చేసుకోవాలో మీకు నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చూడండి, ఈ జ్యూస్ని అంతటినీ చక్కగా నేను ఈ గాజు బీకర్లో పోసేసాను. ఇది ఆల్మోస్ట్ ఇందులో 5 లీటర్ల వరకు పడుతుంది ఈ గాజు బీకర్లో. సో ఇంకొకటి, ఇట్లాంటి ఇన్స్టెంట్ ఈస్ట్ మనకి ఎటువంటి సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి. ఈదిని, ఈ ఈస్ట్ని ఒక గోరువెచ్చ కన్నా కొంచెం తక్కువ వెచ్చ ఉన్న నీళ్ళల్లో ఒక చెంచా పంచదార వేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఈ ఈస్ట్ వేసి మీరు ఇట్లా చేసుకోండి. ఒక్క నిమిషం అట్లా ఉంచితే ఇట్లా కంప్లీట్గా ఇట్లా పొంగిపోతుంది అన్నమాట, అంటే ఇది యాక్టివ్ అయిపోయింది అని అర్థం. ఈ యాక్టివ్ అయిపోయిన ఈస్ట్ని చక్కగా, ఇదిగో మనం ఇందాక జ్యూస్ పోసిన ఈ గాజు బీకర్ ఉంది కదా, దాంట్లో పోసేయండి కంప్లీట్గా. అంతే, అట్లా కంప్లీట్గా పోసేయండి. పోసేసి చక్కగా దాన్ని ఒక గరిట తీసుకుని, ప్లాస్టిక్ గరిట, ప్లాస్టిక్నే యూజ్ చేయండి లేదా గాజుని యూజ్ చేయండి. మెటల్వి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, యూజ్ చేయకుండా. సో ఇట్లా కంప్లీట్గా చక్కగా మిక్స్ చేసేయండి ఆ జ్యూస్ని. ఇట్లా మిక్స్ చేసేసేయండి.
నేను పూర్తి మెజర్మెంట్స్ అన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరేమీ ఇబ్బంది పడద్దు. ఇందులో మీరు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లీటర్ తీసుకుంటే గ్రేప్ జ్యూసు తొక్కతో సహా మీరు అరౌండ్ 200-250 గ్రాముల షుగర్ అందులో వేయాలి. ఓకేనా? మీకు డిస్క్రిప్షన్లో అంత మెజర్మెంట్స్ ఉంటాయి. ఓకే, చూడండి ఇది ఎలా చేశానని మీకు నేను చెప్తున్నాను. ఇక ఈ గాజు బీకర్కి సంబంధించింది ప్లాస్టిక్ మూత ఉంది కదా, ఆ మూతకి చిన్న కన్నం పెట్టండి. ఇట్లా కన్నం పెట్టి ఏదైనా ఒక మంచి కొంచెం వెడల్పాటి స్ట్రా తీసుకోండి, కొంచెం గట్టిగా ఉండే వెడల్పాటి స్ట్రా. ఇట్లా ఇంకొక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ మూత ఉన్న ఒక చిన్న డబ్బా తీసుకుని దానికి కన్నం పెట్టి ఈ స్ట్రాని దాంట్లో గుచ్చండి. ఓకే, గుచ్చిన తర్వాత ఈ కింద ఉన్న మూత ఉంది కదా, ఆ మూతలోకి మళ్ళీ దాంతో సహా కిందకి మీరు గుచ్చాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ చిన్న దీని ప్లాస్టిక్ డబ్బాకి సంబంధించిన మూత ఉంది కదా, ఆ మూతకి కూడా చిన్న చిన్న కన్నాలు పెట్టండి. అది కదలకుండా లోపల గ్లూ వేసి అతికించండి, సో దట్ మనకి లీక్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి, లేకపోతే హోమియోపతి డబ్బాలు అని కూడా అంటారు వీటిని. ఇట్లాంటి డబ్బాని దాని మీద బోర్లించండి. బోర్లించి ఆ గ్లాసు ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ డబ్బా ఉంది కదా, దాంట్లో సగం వరకు నీళ్లు పోసి దాన్ని అట్లా మూత పెట్టి ఫిక్స్ చేయాలి. చూడండి నేను ఎట్లా పెడుతున్నాను, అట్లా అంతే. కింద గ్లూ పెట్టి అంటించేయండి లీక్ కాకుండా. ఫినిష్. ఇది చాలా సింపుల్ మీరు చేసుకోవడము. అంత చేసుకోవడం ఎందుకు అనుకుంటే డిస్క్రిప్షన్లో దీని ఫర్మెంటర్ మీకు ఉంటుంది, చక్కగా ఆన్లైన్లో మీరు కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఇందులో ఇంతవరకు వాటర్ పోసి, సగం వరకు వాటర్ పోసి దాని మీద ఇదిగో ఆ హోమియోపతి డబ్బా ఉంది కదా, దాన్ని ఇట్లా క్లోజ్ చేసినట్టు పెట్టేసి దాన్ని మూత పెట్టి టైట్ చేసేయండి. జ్యూస్ పోసుకున్న కంటైనర్లో ఈ మొత్తం ఈ సెటప్ మనం అరేంజ్ చేసుకున్నాం కదా, ఈ మూతను తీసుకెళ్ళి దాని మీద పెట్టి చక్కగా ఎయిర్ లోపలికి పోకుండా మీరు క్లోజ్ చేసేయండి. జస్ట్ మనం డబ్బాకి మూత ఎట్లా ఫిక్స్ చేసుకుంటామో అట్లా దాని మీద పెట్టి ఇదిగోండి ఈ కంటైనర్ పెట్టి క్లోజ్ చేసేయండి. చూడండి ఇది 4వ రోజు, చక్కగా మనకి ఫర్మెంటేషన్ స్టార్ట్ అయిపోయింది మన గ్రేప్ జ్యూస్లో. ఈ చక్కగా బుడగలు వస్తున్నాయి చూడండి, ఇట్లా పైకి బొడుగులు వస్తూ మనం అరేంజ్ చేసుకున్నాం కదా, మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ఫర్మెంటర్, అందులోంచి ఇట్లా గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట, ఇలా బుడగలు వస్తూ ఉంటాయి. సో ఆ బుడగలు పైన ఉన్న మూతకి కన్నాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి గ్యాస్ మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటుంది, లోపలికి మాత్రం ఆక్సిజన్ వెళ్ళదు. సో అది ఈ ఫర్మెంటర్కున్న స్పెషాలిటీ. ఇది 15వ రోజు, అడుక్కి నెమ్మదిగా వైన్ సెటిల్ అవుతుందన్నమాట, పైకి వైన్ వస్తుంది నెమ్మదిగా సెటిల్ అవుతుంది అది. ఇది 21వ రోజు, మనకి వైన్ మొత్తం తయారైపోయింది, చక్కగా ఇట్లా కొంతవరకు పైకి వచ్చింది, మనకి కింద అంతా ఇంప్యూరిటీ అంతా సెటిల్ అయిపోయింది. మనకి ఆ 4వ రోజు మనకు చూపించాను కదా, ఆ బుడగలు రావడం కూడా కంప్లీట్గా ఆగిపోయింది, అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ కూడా కంప్లీట్గా ఆగిపోయింది. సో ఇట్లా వైన్ మనకి కంప్లీట్గా తయారైపోయింది. ఓపెన్ చేసేయండి. నేను ఇక్కడ జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేశాను, కావాలంటే పెట్టచ్చు, లేకపోయినా జస్ట్ నార్మల్గా మూత బిగించినా చాలు, ఇదేమంత కంపల్సరీ ఏం కాదు. ఇది మీరు సన్లైట్లో చేయొద్దండి, నేను మీకు అర్థం కావడం కోసం నేను ఇట్లా లైటింగ్లో చేశాను. మీరు నీడగా ఉన్న ప్లేస్లో మాత్రమే ఇట్లా మీరు చేయండి. ఇట్లా మీరు చక్కగా ఒక గరిట తీసుకుని ఒక క్లాత్ పెట్టి ఈ బాటిల్లోకి నలకలు అవి రాకుండా ఫిల్టర్ చేసుకోండి, ఫిల్టర్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇట్లా వైన్ని కంప్లీట్గా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ని ఒక వెలుతురు తగలని ప్లేస్లో ఒక 2 రోజులు ఉంచండి. ఉంచిన తర్వాత రిఫ్రిజరేట్ చేసుకోండి. మీకు ఇంకా ప్రొసీజర్ అంతా చూసారు కదా, ఇప్పుడు మన లాస్ట్ అండ్ ఫైన్ ప్రోడక్ట్ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను, మన సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్న అమృతం, ఐ మీన్ టు సే వైన్. ఇంకొకటి నేను ఈ బాటిల్లో ఎందుకు పోసానంటే, ఎప్పుడైనా సరే కొంచెం షేడీ ఉన్న బాటిల్లో కనుక మీరు చేసుకున్న వైన్ పోసుకుంటే మీకు ఆ వైన్లో ఉండే టేస్ట్ టెక్స్చర్ మారకుండా చక్కగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి షేడీ బాటిల్స్ మీరు తీసుకోండి, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ బాటిల్స్ కన్నా. ఓకే, అది సంగతి. ఇప్పుడు మనం ఎస్ చూసావా, స్లైట్ పాప్ సౌండ్ వచ్చింది కదా, పర్ఫెక్ట్గా కనుక మీకు వైన్ వస్తే అది చక్కటి పాప్ సౌండ్ కూడా వస్తుంది. డన్, ఫైనల్ ప్రొడక్ట్ రెడీ అయిపోయిందండి. కొంచెం మీకు టేస్టీగా ఉండడానికి, మీకు తాగడానికి చాలా బాగుండడానికి కొంచెంసేపు రిఫ్రిజిరేటర్లో పెట్టండి. వైన్ కనుక చక్కగా చిల్గా ఉంటే మీకు ఈ హాట్ సమ్మర్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మీరు తయారు చేసుకున్న వైన్, లెట్స్ సీ.
ఇప్పుడు చూడండి కలర్ చూసారా. యాక్చువల్లీ నేను చేసింది వైట్ వైన్, అంటే వైట్ గ్రేప్స్, ఐ మీన్ టు సే నార్మల్ గ్రీన్ గ్రేప్స్తో చేశాను. సో వైట్ వైన్ వస్తుంది మనకి. చూడండి కలర్ చూడండి ఎంత ఫైన్గా ఉంది కదా. సో ఇట్లాంటి వైనే మనకి కావాలి అనుకుంటే మన బయట షాప్స్లో మినిమం టు మినిమం ఒక బేసిక్ అంటే ఒక లో గ్రేడ్ వైన్ అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ అయినా 1000 రూపీస్ పే చేయండి, మనకి వైన్ అనేది మనకి రాదు. సో అట్లాంటిది మీకు కంప్లీట్లీ ఇంట్లో బడ్జెట్తో మీకు ఫన్గా హ్యాపీగా మీరే తయారు చేసుకోవచ్చు. అంతేనా మనం తయారు చేసుకున్న దానికి బయట బాటిల్ కొనుక్కున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అవునా కదా. మీరు తయారు చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పారనుకోండి నేనే తయారు చేసాను ఈ వైన్ అని, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ సర్ప్రైజ్ అవుతారు. ఓకే లెట్స్ సీ, చూసారా అంత క్లియర్గా ఉందో. యా ఇది ఇంకా ఫ్రెష్గా మనం చేసాం కాబట్టి కొంచెం ఒక యంగ్ ఫ్రెష్ స్పిరిట్ వాసన కొంచెం ఉంటుంది, ఆబ్వియస్లీ యంగ్ కాబట్టి. ఇది మెచ్యూర్ అయ్యే కొద్దీ మీకు చక్కగా ఏదైనా ఒక ఇట్లాంటి డార్క్ బాటిల్లో పోసుకుని మీరు ఇంట్లో షేడీ ప్లేసెస్లో పెట్టుకున్నారనుకోండి అది అట్లీస్ట్ మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా మీకు ఆ ఏజింగ్ వచ్చే కొద్దీ ఇంకా ఫైనెస్ట్ ప్రోడక్ట్ మీకు తయారవుతుంది. దాంట్లో ఉండే ఒక స్లైట్ ఆ యంగ్ స్పిరిట్ స్మెల్ కానీ ఆ కొంచెం స్లైట్ ఆ గ్రేపిస్ అంటే రా ఫ్రూట్ స్మెల్ కానీ ఏమాత్రం ఉండకుండా ఫైన్ వైన్ మీకు వస్తుంది. ఓకే సో అట్లాంటి బాటిల్లో పోసుకొని మీరు షేడీలో పెట్టుకోవచ్చు. ఇది హ్యాపీగా మీకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నిలవ ఉంటుంది, ఇది పాడైపోయేది కాదు. ఎప్పుడైనా సరే వైన్ ఎంత పాతదైతే అంత దానికి వాల్యూ పెరుగుతుంది, అంత టేస్ట్గా ఉంటుంది అవునా కదా. ఈ విషయం మీకు కూడా తెలిసి ఉంటుంది. కొంచెం స్వీట్ సైడ్ ఉంటుంది, పోర్ట్ వైన్ అని మనం అనలేం కానీ బట్ ఎగ్జాక్ట్లీ మనం ఆ టైప్ ఆఫ్ ప్రొసీజింగ్ని మనం ఫాలో అయ్యి ఈ వైన్ తయారు చేసుకుంటాము. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే దీంట్లో ఉండే ఆల్కహాల్ పర్సెంట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ వైన్లో 14-16% ఆల్కహాల్ ఉంటుందండి. సో మీరు ఇంట్లో తయారు చేసుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 18-20% ఆల్కహాల్ ఉండేటట్టు మీరు చేసుకోవచ్చు. ఓకే సో అంతకన్నా మీరు బయట కొనుక్కునే వైన్లో కూడా అంతకన్నా ఎక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. వైన్ అనేది హ్యాపీగా మంచి ఫుడ్తో చక్కగా ఎంజాయ్ చేసే ఒక మంచి డ్రింక్. కొంచెం కొంచెం వైన్ తీసుకోవడం కూడా మన గ్లామర్కి మంచిది. ఆబ్వియస్లీ నేను చేసుకున్నాను కాబట్టి నేను చాలా టేస్టీగా ఉంటుందని మీకు చెప్తాను, బట్ మీరు చేసుకుని చూడండి 100% చాలా టేస్టీగా వస్తుంది, నో డౌట్ ఇన్ దట్, కాన్ఫిడెంట్గా నేను మీకు చెప్పగలను. రాకపోతే కూడా మీరు నన్ను అడగండి, సో వచ్చి తీరుతుంది. సో నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది టేస్ట్. మీరు కలర్ అండ్ టెక్స్చర్ కూడా మీరు చూసారు కదా. ఇంకొకటి మీకు ఇందాక నేను చెప్పాను, ఎప్పుడైనా సరే షేడీ ప్లేసెస్లో కనుక మీరు వైన్ బాటిల్ పెట్టుకుంటే అది ఇంకా క్లియర్గా వస్తుంది, ఇంకా టెక్స్చర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే నేను ఇప్పుడు ఈ వైన్ గురించి అయిపోయింది కదా. నేను ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ నేను వైన్ చేశానండి. సో చేసిన దాన్ని ఈ సన్లైట్ తగలని ప్లేస్లో నేను చక్కగా పెట్టాను, పెట్టి దాన్ని ఉంచాను. సో అది ఇంకా చక్కగా క్లియర్ అయింది, ఇంకా మెచ్యూర్ అయింది. సో అదే ఈ ప్రోడక్ట్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు. నేను మీకు కనపడాలి అని చెప్పి ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ బాటిల్లో పోసాను. సో ఇట్లాంటి డార్క్ కలర్ బాటిల్స్లో పోస్తే మీకు కనపడదు కదా, అందుకని చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా దీనికి. చూసారా ఎంత క్లియర్గా ఉందో. ఎనీవే నేను ఇప్పుడు నేను గ్లాస్లో పోస్తాను. ఓకే ఇప్పుడు చూడండి నేను దీన్ని గ్లాస్లో పోస్తాను. ఎస్ చూసారా మీరు డిఫరెన్స్ చేసుకోగలుగుతున్నారా. ఇప్పుడు చూడండి మీకు ఇంకా క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది కొంచెం మీకు స్లైట్గా క్లౌడీగా ఉంది. ఇప్పుడు ఇది ఫ్రెష్ వైన్, ఇది నేను కంప్లీట్లీ 2 ఇయర్స్ బ్యాక్ చేసిన వైన్, 2 ఇయర్స్ క్రితం చేసిన వైన్. ఇది నేను సన్లైట్ తగలకుండా పెట్టింది. చూడండి మీకు టెక్స్చర్లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా దీనికి రైట్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ వైన్ని మనం టేస్ట్ చేద్దాం. వెరీ ప్లెజెంట్ అండ్ సూదింగ్, నైస్ స్వీట్ స్మెల్. ఇటువంటి యంగ్ స్పిరిట్ స్మెల్ కానీ రా ఫ్రూట్ స్మెల్ కానీ ఎంత మాత్రము లేదు, సో ప్లెజెంట్. టేస్ట్లో కూడా
మీకు ఓవర్ మన ఫ్రెష్ వైన్లో కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం 2 ఇయర్స్ బ్యాక్ చేసింది కాబట్టి ఆ స్వీట్నెస్ కూడా ఇంకా సెటిల్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే వైన్ అనేది ఎందుకు పాతదయ్యే కొద్దీ వైన్ చాలా బాగుంటుంది అంటారు, మీరు బాటిల్లో పోసి సన్లైట్ తగలకుండా పెట్టిన తర్వాత కూడా దాని లోపల ఫర్మెంట్ జరుగుతూనే ఉంటుంది. వైన్కి ఉండే పెక్యులారిటీ అది. దానికి ప్రత్యేకించి ఎటువంటి వుడెన్ బ్యారల్స్ లాంటివి అవసరం లేదు. అఫ్కోర్స్ షెరీ క్యాస్క్లో ఏజింగ్ చేస్తారు, అట్స్ అ డిఫరెంట్ టాపిక్, బట్ దీనికి అవసరం లేదు. చక్కగా ఎటువంటి మంచి డార్క్ షేడెడ్ గ్లాస్ బాటిల్లో పోసుకుని మీరు సన్లైట్కి తగలకుండా పెట్టుకుంటే మంచిగా మెచ్యూర్ అవుతుంది. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా చూడండి. సో టేస్ట్లో కూడా చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎటువంటి స్మెల్స్ ఉండవు. ఇంకా మీకు చెప్పాలంటే నేను మరీ ఓవర్ ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను అనుకోవద్దు. ఇది మీకు ఈ వైన్కి మీరు బయట కొనుక్కునే అట్లీస్ట్ ఒక 2,500-3,000 పెట్టి కొనుక్కునే వైన్కి మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో మీకు ఆ విధంగానే మీరు చేసుకుంటే వైన్ ఇట్లా వస్తుంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, దానికి మెయిన్గా ఇంపార్టెంట్గా కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్ ఓపిక, కొంచెం పేషెన్స్. ఓకే, వైన్ని మీరు ఎటువంటి డైల్యూషన్స్ కానీ ఏమీ అవసరం లేదు. చక్కగా వైన్ని హ్యాపీగా ఒక మంచి డిజర్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ తర్వాత అయినా మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్తో పాటు అయినా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ఈ పర్టికులర్ ఫుడ్ తీసుకుంటూనే బాగుంటుందని ఏమీ లేదు. చక్కగా మీకు వెజిటబుల్ సలాడ్స్ దగ్గర నుంచి, కొంచెం మీకు స్పైసీ ఫుడ్ నచ్చితే స్పైసీ ఫుడ్ దగ్గర నుంచి చక్కగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దేంతో అయినా కొంచెం చీజ్ బేస్డ్ కనుక టచ్ ఉంటే మీ ఫుడ్లో వైన్కి అసలు తిరిగేలేదు. ఎనీవే, డ్రింక్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ, తాగి వాహనాలు నడపద్దు. మీరు కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి, 100% మీకు చాలా బాగా వస్తుంది, నాకు తెలుసు ఆ విషయం. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నేను క్వశ్చన్ చేయండి, నేను మీకు ఆన్సర్ తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా 1K చేసేయండి. చేసే కొద్దీ మనకి యూనో గివ్ అవేస్ మనం ఎక్కువ పెట్టుకుంటాం, మన మధ్యన ఇంకా ఇంటరాక్షన్స్ బాగా పెరుగుతాయి, రైట్? సో అది సంగతి. సో అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా మీరు ఫాలో అవ్వండి తప్పకుండా.